ఫ్రెండ్స్, నేను మీ నాగనత్న. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఉప్మా పకోడీ చేయబోతున్నామా? అంటే చాలా మంది ఇష్టపడరు ఉప్మా తినడానికి. సో సింపుల్గా ఈజీగా మనం స్నాక్స్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు ఉప్మా కావాలి, తర్వాత గోధుమ పిండి, తర్వాత కార్న్ఫ్లవర్, ఇంకా ఉల్లిపాయలు, తర్వాత మన అందరికీ తెలిసిందే ఉప్పు కారం కావాల్సిందే. తర్వాత అన్నీ వేసేసుకోవాలి ఒక ప్లేట్లో. సో మనం ఇలా కలుపుకున్న తర్వాత మెత్త కావాలంటే కనుక మనం ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు. గట్టిగా క్రంచి క్రంచి కావాలంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి, నీళ్ళు తక్కువ పోసి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మేము సాఫ్ట్గా కలుపుకున్నాం. మీకు క్రంచీ క్రంచీ కావాలంటే నీళ్ళు తక్కువ పోసి గట్టిగా కలుపుకోవచ్చు మీరు. సో నూనె వేడెక్కిన తర్వాత మనం పకోడీలాగా వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వేరే ప్లేట్ తీసుకొని, ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక ఆ ప్లేట్లోకి వెళ్ళిపోతుంది. సో మనం వేరే ప్లేట్లో ఈ పకోడీలు వేసుకోవచ్చు. సో మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్, కామెంట్, ఇంకా షేర్ నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట కూడా కొడితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.